స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలకు, కృపావాక్యం వినుచున్న ప్రియమైన బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. యోహాను సువార్త 9వ అధ్యాయం చదువుకుందాం. ముందల చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నీ యొక్క మాటలు ప్రభు మా నోట ఉంచండి, మీరే బోరగా వాడుకోనండి. నీ చిత్తం ఏమేమి జరిగించటం మాకు నేర్పించండి. దుష్టుని యొక్క బాణములు, అపవాది యొక్క బాణములు అయా మా మీద వేలుబడి చేయనీయద్దు తండ్రి. ఇదిగో నీ మాటలు ఎవరికైతే వినాలని ఆశ కలిగి దప్పి కలిగి ఉన్నారో అట్టి వారందరికీ కదిలించబడేలాగా, రగిలించబడేలాగా నీ ఆత్మతో నింపండి. మీ సహాయం అనుగ్రహించమని మనం చేస్తున్నాను. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 9వ అధ్యాయము ఈ వాక్యము పుట్టిగుడ్డువాడు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టిగుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షత పరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనము మనకున్న సమస్యను చూస్తాం, ఎదుటిన కనపడే బలహీనతను చూస్తాం. వారు కూడా ఆ గుడ్డివాడిని గురించి యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. గుడ్డివాడిగా ఉన్నాడు గనక ఏది సాయమైతే చేయలేదు, కానీ ప్రభువుని మాత్రం ప్రశ్నించడానికి వేల మంది, కోట్ల మంది ఉన్నారు. ప్రభువుని ప్రశ్న వేయటానికి, అడగటానికి మనం చరిపోము. చాలా తక్కువ మనం మట్టితో చేయబడిన వాళ్ళం. అయితే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఒక్కడు మాత్రమే గొప్పవాడు. ప్రపంచంలో ఏ మానవుడు గొప్పవాడు కాదని మరి వాక్యం తెలుసుకోవాలి. అయితే ఆయన చెప్తున్నాడు, వీడైనను వీడి తల్లిదండ్రులైను పాపము చేయలేదు అని అడుగుతున్నాడు. మనం పాపమును బట్టే రోగం వస్తుందని ఖచ్చితంగా చెప్తూ ఉంటాం కాబట్టి ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి రోగం ఎందుకు వచ్చింది, వాళ్ళ కుటుంబంలో సమస్య ఎందుకు వచ్చింది, వాళ్ళకి ఆ సమస్యలు ఎందుకు ఉన్నాయి, వారు ప్రార్థన చేస్తున్నారుగా అని ప్రశ్న వేయటానికే చూసేవారుగా ఉన్నాం. ప్రశ్న వేసే గుంపులో లేకుండా యేసును కలిగిన గుంపుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నా. యేసును కలిగిన గుంపుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ప్రశ్న వేయలేవు. అది దేవుడు ఒక్కడికి మాత్రమే ఆ యొక్క జ్ఞానము, ఆ తెలివి మనకు అందించడానికి సరిపోతాడు. అందుకని మనం ఆయనకు ప్రశ్న వేసేలాగా ఉంటే మనం తగ్గించుకునే వరముగా, దీనులుగా ఉండట్టు కాదు ఆయన దృష్టిలో. ఎందుకంటున్నాడంటే ఈ మాట చెప్తున్నాడు, ప్రభువా, వీడు గుడ్డివాడవటానికి కారణం ఏంటి, పుట్టుకతోనే అయ్యాడు కదా, పుట్టి కొంతకాలం కళ్ళుండి పనిచేసి పాపం చేసినాక గుడ్డివాడయ్యి అవ్వలేదు, మరి వీడు ఎలా గుడ్డివాడయ్యాడు అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, వీడు దేవుని నామమును గణపరచటానికి, వీడి వలన దేవునికి మహిమ ప్రత్యక్షత చూడటానికే వీడు గుడ్డివాడయ్యాడు అని చెప్తున్నాడు. అయితే ఆ మాట చూసి ఖచ్చితంగా ఏమడుగుతున్నారంటే, ఖచ్చితంగా ఆ మాట వినే ఏమంటున్నారంటే, ఆయన వాక్యం విందాం మనం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నువ్వు సిలోయమను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయమను కోనేటు మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం. సిలోయమను కోనేటిలో కాలాలు అప్పుడున్నవి, యేసు ప్రభు వారు రాక్రితము కోనేరులు ఉన్నాయి, వచ్చినాక ఆ కోనేరులన్నీ తీసివేసి ఏసయ్యే కోనేరుగా ఉన్నాడు ఇప్పుడు. ఆ కాలంలో కోనేరులు ఎందుకు తొలగబడ్డాయి, ఎందుకు నిలువ చేయబడ్డాయి అని అంటే, పరిశుద్ధుడైన దేవుడు పాత నిబంధన కాలంలో ఒక కోనేరు తొలిసి ఆ కోనేటిలో ఎన్నో సత్రాలు కట్టినట్టు, 5 మండపాలు కట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఇక్కడ ఈ కోనేరు కూడా అప్పుడు కోనేరే,
ఆయన లేచి దేవుని పని చేస్తున్నప్పుడు ఉండ కోనేరు దగ్గరకు వెళ్ళి ఉమ్ము చేసి, ఉమ్ము ఊసి, బురద చేసి వాని కన్నుల మీద రాసినట్టుగా చూస్తున్నాం. అంటే అక్కడ మాటతో వీడి కన్నులు తెరవబడినగాక అంటే తప్పుకోకుండా కన్నులు వస్తాయి. మరి ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు, ఆ పని ఎందుకు చేశాడు అంటే అక్కడ అర్థం ఒక వైద్యం కూడా చేయవచ్చును. బురద ఒక వైద్యములాగా, ఉమ్ము ఒక వైద్యములాగా. ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది అని గుర్తించాలి మనం. అందుకని కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఇంకా ముందుకు వెళ్తే ఆయన అంటున్నాడు కదా, సిలువ మనం మాటకు పంపబడిన వాడని అర్థమట. యేసు ప్రభు వారిని మరి స్వయంగా భూలోకంలో పుట్టినట్టుగా చూస్తున్నాం, కానీ ఆయన అంటున్నాడు కదా పంపబడినవాడు. అంటే ఎక్కడి నుంచి పంపబడ్డాడు, నువ్వెవరివి అనని అప్పుడున్న ధర్మశాస్త్రోపదేశకులు, పరిచయులు, సద్దూకయులు వీళ్ళందరూ యేసుక్రీస్తుని గురించి ఒక ప్రశ్న కాదు వేల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయన చెప్తా ఉన్నాడు, ప్రభు తండ్రి నన్ను కొన్నాడు, కన్నాడు, నేను భూలోకానికి వచ్చాను, నా తండ్రి నన్ను ఈ విధంగా పంపించాడు, ఆయన పని చేయటానికి వచ్చాను అని ఎన్నోసార్లు చెప్పినా ప్రశ్న వేస్తానే ఉన్నారు ఆ కాల ప్రజలు. వీడు మోషే కాదే, ఒక ప్రవక్త కాదే, మరి దేవుడు అనే చెప్పుకుంటున్నాడు, దేవుడు ఎలా అవుతాడు అని వాళ్ళందరికీ అనుమానము, సందేహాలు కలిగినాయి. ఈ పుట్టుగుడ్డు వాని దగ్గరకు వచ్చే వాళ్ళకి చాలా యోచన చేయబడతా ఉన్నాడు, ప్రశ్న వేయబడతా ఉన్నాడు, పరీక్షించబడుతున్నాడు. ఒక గుడ్డివాడికి చూపు వస్తే ప్రపంచంలో ఎవరైనా ఒకళ్ళకి మేలు జరిగితే సంతోషించాలి. సంతోషించటానికి బదులుగా ఖచ్చితంగా గుడ్డివాడికి వాడు చూపు ఎలా వచ్చిందని గుడ్డివాడిని పిలిపిస్తున్నారు. ఏమని పిలిపిస్తున్నారు చూద్దాం. వీడు కూర్చుండి వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అని అనిను. మరి వారు నీ కన్నులు ఎలాగూ తెరవబడునని వారిని అడుగగా వాడు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నువ్వు శిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, అయ్యా నీకు కళ్ళు ఎలా వచ్చినాయి, నువ్వేనంట్రా రోజు భిక్షం ఎత్తుకునేవాడు నువ్వేనా, కళ్ళు లేకుండా కూర్చున్నది ఇక్కడ రోజు నువ్వు ఈ సెంటర్లో కూర్చున్నది నువ్వేనా అని ప్రశ్న, ఒకళ్ళకొకళ్ళు అనుమానం, సందేహాలు. ఎందుకు ఒకరికి మంచి జరగటం వల్ల అన్ని సందేహాలు, అన్ని సంశయాలు ఎందుకు ప్రవేశించినాయి? పరిశుద్ధుడైన దేవుని గురించి ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఆయనే దేవుడిగా గుర్తించిన ప్రజలు లేకపోవటం, ఇంకా మహత్కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే ఇప్పుడు కాలంలో కూడా ఎక్కడికో పరిగెత్తేవారు, కోకొల్లల మంది ఉన్నారు. దేవుడు ఎక్కడ మనం మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ నేనున్నానని చెప్పిన దేవుడిని మర్చిపోయారు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చుంటే నేను అక్కడున్నానని చెప్పిన దేవుణ్ణి మర్చిపోయారు. అబ్బా తండ్రి అని మొరపెడితే నేను ఇక్కడున్నానయ్యా అని మీతో పలుకుతానన్నమాట మర్చిపోయారు. కానీ నువ్వెలా స్వస్థత పొందేవయ్యా, నిన్నెవరు బాగు చేశారు, నిన్నెవరు బాగు చేశారు అని అని అడుగుతూ ప్రశ్నిస్తూ అలాగున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, అయ్యా ఆ గుడ్డివాడు నేనే. అయితే బురద చేశాడు యేసు అని ఒక మనుషుడు నా కన్నుల మీద చేయించాడు, నాకు కన్నులు వచ్చినాయి, నేను శిలోయమును కోనేటికి వెళ్ళాను, అక్కడ కడగబడ్డా కడుక్కున్నాను, నా కన్నులు తెరవబడ్డాయి అని నిజం చెప్పాడు. నిజం చెప్పినా సరే అప్పుడున్న ప్రజలకు అనుమానం. ఇంకా ఇందాం అంతకుముందు 13వ వచనం,
గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిచర్యల యొద్దకు తీసుకొని పోయి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినమున విశ్రాంతి దినము వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గురించి పరిచయలు కూడా వారిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితనని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వాళ్ళ ముందే పరిచయలు అంటున్నారు కదా, వీడు గుడ్డివాడు కదా, మరలా వీడి కన్నులు ఎట్ట వచ్చినాయి, ఇంత అవసరం ఉందా, ఒక గుడ్డివాడుకి స్వస్థత కలిగింది, కన్నులు వచ్చినాయి, సంతోషిద్దాం, వాడు కూడా మనకులాగా చూస్తాడు, నడుస్తాడు, మనవలే ఒక మనిషిగా యోచిద్దాం అని అనుకోలేదు. అయితే వీడికి ఎలా స్వస్థత వచ్చింది, అయితే వీడు ఎలాగా మరి ఖచ్చితంగా అడుగుతూ ఉన్నారు, ఏ రబ్బాయి నువ్వేనా, అయితే విశ్రాంతి దినమందు ఎలా స్వస్థత వచ్చింది అని ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఎలా స్వస్థత వచ్చిందని అడుగుతుంటే వాళ్ళు విశ్రాంతి దినం గురించి యేసుక్రీస్తుని పగడబందిగా పట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే విశ్రాంతి దినం ఎలా చేశాడు వీడికి స్వస్థత కార్యం? విశ్రాంతి దినము ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినము ఏ బరువు మోయకూడదు అని పాత నిబంధన గ్రంథంలో ఉంది, మోషే రాసిన ఆజ్ఞలు ఇలాగున్నాయి. అయితే మోషే రాసిన మాటల కన్నా మరి ఈయన మోషే ఆజ్ఞలు కూడా మీరి పాపం చేస్తున్నాడు. వీడు ఎలా దేవుని కుమారుడు అవుతాడు, వీడు ఎలా దేవుడు అవుతాడు అని పరిచయులందరికీ గలిబిలి కలవరం. ఈ గుడ్డివాడు చూపు గురించి ఖచ్చితంగా వాళ్ళందరూ మనసులో ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని వీడు ఖచ్చితంగా చెప్పిన మాట, విశ్రాంతి దినము వాడు ఎలాగో చూపు పొందినో దానిని గురించి పరిచయలు కూడా వారిని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితనని వారితో చెప్పాను. కాగా పరిచయలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి క్రియలు ఎలాగూ చేయగలడు అని చెప్పుకున్నారట. అయితే ప్రభువుని నమ్మిన ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు. ప్రభు భూలోకానికి వచ్చి ఎన్నో మహత్కార్యాలు చేశాడు, ఎంతమందికో మేలు చేశాడు, ఎంతమందికో ఆశ్చర్యాలు చేశాడు, ఎంతమందికో అద్భుతాలు చేశాడు. అయినా వీడు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించటం లేదు, వీడు ఎలా దేవుని కుమారుడు అవుతాడు, వీడు ఎలా పరిశుద్ధుడు అవుతాడు అని ఖచ్చితంగా ప్రశ్న వేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు, పరిశీలన చేస్తున్నారు. ఆ పరిశీలనలో ప్రభువారికి ఏమాత్రము భయం లేదు, ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కానీ నమ్మేవారు చాలామంది కొదువుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అయితే నమ్మేవారు కొదువుగా ఉండటం, ఆ పరిచయలు అందరూ పరిశీలన చేయటం మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా మేలు జరిగితే ఆ మేలు జరిగినాక మరలా ఏసయ్య గుడే తెలీదు, ప్రార్థనే తెలీదు, ఇక ప్రార్థనలో అవసరమే లేదు. ఇప్పుడున్న పిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు మనమేం గొప్పవారుగా లేం, ఎందుకంటే మేలు జరిగినాక కనీసం మందిరం వైపు కానీ ప్రార్థన వైపు కానీ, మరి ప్రార్థన ఆదివారం వచ్చిందని కానీ ఆరాధన క్రమంగా రావాలని కానీ ఇంతి కూడా భయం లేదు. అప్పుడున్న ప్రజలు పరిశుద్ధుడైన దేవుణ్ణే ప్రశ్నిస్తున్నారు, ప్రశ్న కాదు క్వశ్చన్లు వేస్తున్నారు ఆయనకి, విశ్రాంతి దినాన ఎలా చేసావని. ఆయన విశ్రాంతి దినము దేవుని కొరకే పుట్టింది, కానీ దేవుడు విశ్రాంతి దినము కొరకు పుట్టలేదని చెప్పాడు. సమాధానం,
విశ్రాంతి దినం మనుషుల నిమిత్తమే దేవుడు చేశాడు. అయితే మనుషుల కొరకు విశ్రాంతి దినం చేయబడలేదు. అందుకని ఆయన చూస్తూ చెబుతున్నాడు కదా, ఇంకా ఏమంటున్నాడంటే, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొంది తిని వారితో అని చెప్పాను. కాగా పరిచయలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి చూచిక క్రియ ఎలాగూ చేయగలడనిరి, ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరలా ఆ గురుడివానితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీవు అతను గురించి ఏమనుకొనుచున్నావు అని అడుగగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. అయినా అర్థం చేసుకోవట్లేదు, స్వస్థత వచ్చింది నాకు, కన్నులు వచ్చింది నాకు, చూపు పొందింది నేను, అయితే మీకందరికీ ఎందుకు అంత బాధ అని అడగలేకపోతున్నాడు. కానీ మనస్సుని దిగమింగుతూ, అయితే నేను చూపు పొందానయ్యా, ఖచ్చితంగా బురద రాశాడు, నేను కడుక్కున్నాను, ఆయనే నాకు స్వస్థత కలుగజేశాడు అని రుడిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఆయన కొన్ని రోజుల పాటు కొన్ని దినాలు శోధిస్తూనే రాజకచ్చరికి పిలిచారు, 10 మందిలోకి పిలిచారు, అనేక చోట్లకు పిలిచినప్పుడు ఆయన చెబుతున్నాడు ఖచ్చితంగా, వాడు గ్రుడ్డి అయిన వాడయుండి చూపు పొందిన యూదులు నమ్మక చూపు పొందిన వాడిని తల్లిదండ్రులను పిలిపించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ యూదులు, పరిచయులు, ఏం చెబుతారో, ఏం మీద పడి కొడతారో మా మీద అని ఆ తల్లిదండ్రులకి భయం వేసి గజగజ వణుకుతూ ఒక సమాధానం ఇస్తున్నారు. అమ్మా, తల్లిదండ్రులు బజారుకి పిలిచారు, చిన్న మేలు జరిగినందుకు బజారుకి పిలవలసిన అవసరం ఉందా? ఈ రోజుల్లో కూడా మేలును మర్చిపోయి ఒక మాటకి 10 రకాల పనులు కల్పించుకొని గొడవలు సమస్యలు కొని తెచ్చుకునేవారు ఉన్నారు. ఒక ఇంటి మీద పడిన నుప్పు 100లాది ఇంటికి ముట్టిచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక మాట కొరకు అనేకమైన ఇళ్ళు తగలబడి కుటుంబాలే సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు ఉన్నాయి. అయితే ఈ గుడ్డివాడు గురించి మరి అంతటితో విడిచిపెట్టలేదు. వారు తల్లిదండ్రులను పిలిచి, అమ్మా, రోజు భిక్ష ఎత్తుకునేవాడు వీడేనా, మీ కుమారుడేనా అని అడుగుతూ పిలిచారట. వాళ్ళు చక్కని సమాధానం తెలివి కలిగి, ఈ రోజుల్లో మనం కూడా భక్తి కలిగి ఉంటే తెలివి కలిగి కూడా సమాధానం ఇవ్వాలి. ఈ రోజుల్లో మనతో కూడా మాట్లాడేవారికి, మనకి ప్రశ్నించేవారికి, మనల్ని కూడా తప్పుడు దారి తీపిచ్చేవారికి, మనకెదురైనప్పుడు ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు ఎలా సమాధానం చెప్పారో అలాగే మనం కూడా సమాధానం చెప్పగలిగేలాగా ఉండాలి. వాళ్ళు కూడా గొడవాడలేదు, చక్కగా అన్నారు, అయ్యా, వీడు మాత్రం పుడతానే గుడ్డివాడుగా పుట్టాడు, వీడు మా కుమారుడని మాకు తెలుసు, గుడ్డివాడని తెలుసు, అయినా వాడు కనులు ఎలాగొచ్చినాయో మాకు తెలియదు, ఇప్పుడు చూస్తున్నాడు, చూపు పొందాడు, అయితే మా అబ్బాయికి వాడికి వయసు వచ్చింది, ఆ వయసు వస్తే వయసు వచ్చిన వాడికి వివరం ఉంది, జ్ఞానం ఉంది, మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంది, అందుకని వాడినే అడగండి, వాడిని అడగండి అని చెప్పారు. 100లాది మంది ప్రజలు బజారుకి పిలిచారే, 100లాది మందికి సరిపడిన సమాధానం ఎక్కడ దొరకలేదు తల్లిదండ్రులు. ఒకవేళ ఎందుకు అలా చెప్పారు అంటే, ఖచ్చితంగా యేసు ప్రభువే చేశాడయ్యా మా అబ్బాయికి మేలు అన్నాడనుకో, అప్పుడు తప్పుకోకుండా మమ్మల్ని వెలివేస్తారేమో, యూదులలో నుండి వెలివేస్తారేమో, ఆ పరిచయులందరూ కలిసి మమ్మల్ని వెలివేస్తే ఒంటరి వారం అయిపోతాం అని జడిసి, వాడికే వయసు వచ్చింది, వాడికే జ్ఞానం ఉంది, వాడినే అడిగి తెలుసుకోండి అని సమాధానం చెప్పారు వాళ్ళు. ఇక్కడుంది, మనం చదువుకుందాం. 19వ వచనం, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా
అలాగైతే ఇప్పుడు వాడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడెలాగ చూచుచున్నాడో ఎరుగము, ఎవడు విని కన్నులు తెరిచెనో అదియు మేమెరగము. వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడు అని వారితో అనిరు. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనినే ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలువేత్తుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. దేవునికి స్తోత్రం. ఆ గ్రామములో ప్రజలలో ఆ యొక్క గుడ్డివాడు కొరకు జరిగినటువంటి సంఘటన చిన్న మేలు, చిన్న గొప్ప మేలు. వాడు బ్రతుకులో జీవితంలో అడుక్కు తినేవాడుగా ఉండకుండా దేవుడు ఒక గొప్ప మేలు చేశాడు. ఆ మేలు గురించి సంతోషించలేదు ప్రజలు. ఆ గుడ్డివాడిని బజారుకు పిలిచారు, ఆ తల్లిదండ్రులను బజారెక్కిచ్చారు. అయితే ఎంతో అవమానకరంగా చూశారు, నిందించటానికి చూశారు, ఎలివేయటానికి చూశారు. సమాజ మందిరంలో మీకు రావటానికి వీలు లేదని చెప్పటానికి యోచన చేసుకున్నారట. ఇలాంటి కుట్రగలిగిన ప్రజలు ఈ లోకంలో క్రైస్తవులు అనబడిన వారుగా, పేరుగాంచిన వారుగా, గుడికెళ్ళేవారుగా, నటించేవారుగా ఉన్నా అట్టి వారికి పరలోక రాజ్యం లేదు. ఎందుకంటే వారు నిజమైన క్రైస్తవులు కానే కాదని బైబిల్ చెబుతుంది. ఈ గుడ్డివానికి ఒక మేలు జరిగితే ఇన్ని ప్రశ్నలు వేయవలసిన అవసరం లేదు, బజారు ఎక్కవలసిన అవసరం లేదు. అయితే ఎవరైతే యేసు ప్రభు కార్యం చేశాడు అంటారో తప్పకుండా వారిని వెలివేయాలనుకుంటున్నాడు. ఈ మాట చెబుతున్నాడు ఇంకా. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చినవాడు, వాని అడుగుడనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదామని వానితో చెప్పగా, వాడు ఆయన పాపి మళ్ళీ గుడ్డివాడిని ప్రశ్నేస్తున్నారు. అయ్యా, నీ కన్నులకు బురద రాసిన వాడు పాపి అని మేము గుర్తిస్తున్నాం. పాపి కన్నుల మీద బురద రాస్తే నీకు స్వస్థత ఎలా వచ్చింది అని మరలా గుడ్డివాడిని పిలిపించారు. ఒకసారి పిలిచారు చెప్పారు, రెండుసార్లు పిలిచారు చెప్పాడు, మూడోసారి మరలా పిలుస్తున్నారు బజారుకి. అప్పుడు గుడ్డివాడు అంత తెలివిగా మాట్లాడాడంటే చాలా జ్ఞానంగా మాట్లాడాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనిను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలావని అడుగగా, వాడు ఖచ్చితంగా కోపపడకుండా సమాధానం ఇస్తున్నాడు కదా. ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, ఇందాక మీతో చెప్పితిరి కానీ మీరు వినకపోతురి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితోనను. అందుకు వారు, నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులము అని తేల్చారు. ఈ యొక్క పుట్టి గుడ్డివాడు మరలా బజారుకు పిలిచారు, మరలా వెలివేయటానికి చూస్తున్నారు, మరలా ప్రశ్నించటానికి చూస్తున్నారు, మరలా వారి హృదయాన్ని, వాడు హృదయాన్ని కలవర పెడతా ఉన్నాడు. అప్పుడు మేము ఇందాక పిలిచారు కదయ్యా నన్ను, అప్పుడు చెప్పాను, మరి అంతకుముందు పిలిచారు కదా అప్పుడు చెప్పాను, మరలా అంతకుముందు పిలిచారు కదా అప్పుడు చెప్పాను, మీరెందుకు నేను మరలా చెప్పినప్పుడు వినలేదు, మరలా ఎందుకు అడుగుతున్నారు? కాబట్టి మీరు కూడా యేసు ప్రభు వారి శిష్యులు అవటానికి చూస్తున్నారా అని అడిగాడు. ఆ మాట అనగానే
వారందరూ బయటపడి ఖచ్చితంగా చెబుతున్నారు కదా, మేము మోషే శిష్యులము, యేసు ప్రభు శిష్యులము కాదు అన్నారు. ఇలాగే ఇప్పుడు కాలంలో కూడా ధర్మశాస్త్రం అనుసరిస్తూ యేసు ప్రభుని అంగీకరించకుండా యేసు ప్రభు కార్యాలు, అద్భుతాలు, ఆయన ఆశ్చర్యాలు చూస్తూ కూడా ధర్మశాస్త్రము అనుగ్రహాన్ని పొందుకొని ధర్మశాస్త్రమే నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు భూమి మీద. వారందరూ తప్పకుండా ధర్మశాస్త్రం కింద ఉండి నశించిపోయే మార్గంలో ఉన్నారని మనకు బైబిల్ ఖచ్చితంగా రుజువు చేస్తుంది. ఎవరైతే మోషే శిష్యులు మేము అని యేసు ప్రభు వారు వచ్చినా కూడా ఆ శిష్యులు ఉన్నారు, మోషే శిష్యులు ఉన్నారు, మోషే మీద అభిమానులు ఉన్నారు, మోషే చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ కట్టడలు నెరవేరుస్తూ యేసు ప్రభుని పక్కన పెట్టిన వారు ఉన్నారు ఇప్పుడు కూడా. ఎంతమంది అయితే మోషే మాటని విని మేము మోషే శిష్యులు అని చెప్తూ ఉన్నారో ఆ పరిచయంలో మీరు కూడా ఉన్నారని వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే యేసు క్రీస్తు చేసిన కార్యాలు నమ్మక విశ్వసించక మోషే శిష్యులముగా ఉన్నాం, మేము మోషే శిష్యులమే, మేము యేసు ప్రభువుకి శిష్యులమే కాదని చెప్తూ ఉన్నారు. అప్పుడు అంటున్నారు కదా, మోషే శిష్యులు ఎవరనగా పరిచయులు, సద్దుకాయులు, యూదులు ఆ మోషే కాలాన్ని అనుసరించి యేసు ప్రభువుని ప్రశ్న వేసిన వారుగా ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా నీవే వారి శిష్యుడువు, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వారిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరెరుగక పోవుట ఆశ్చర్యమే, ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను, ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించును. దేవునికి స్తోత్రం. ఎవడైనా దైవభక్తి కలిగి ప్రార్థన చేసినట్టయితే వారి మనవి ఆలకిస్తాడట, దేవుని కార్యాలు చేస్తాడట. కానీ దేవుడు వచ్చాడు, కృపను తెచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చాడు, ఆయన కృపను తెచ్చాడు, ధర్మశాస్త్రములో ఉన్న క్రియలన్నిటినీ నేను నెరవేరుస్తున్నా, ఇంకెవ్వరు నెరవేర్చవలసిన అవసరం లేదు, వాటిని నేను కొట్టివేయకుండా నెరవేరుస్తున్నా. అయితే మీరు నెరవేర్చడానికి సరిపోరు కనుక మీరు విని ఆలకించి ఆనందించాలి అంతే. వాక్యం పైన ఎవరు అనుకుంటున్నారో, కృప దొరుకు కాలమే, ఎవరైతే కృప ఉందని నమ్ముతారో వారు ఏకగ్రీవంగా ధర్మశాస్త్రాన్ని అనుభవించవలసిన అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మేము మోషే శిష్యువులమి, మీరు యేసు ప్రభు శిష్యువులు అని గుడ్డివారితో మాట్లాడుతూ మనం వింటున్నాం.